ఇల్లు కట్టి పాత 120 మందికి ఇయ్యకుంటా 200 మందికి చిట్టిలేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. ఇయాల అర్హులతో ఉన్న ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇయాల నేను ప్రభుత్వాన్ని శాసనసభ్యుని కూడా హెచ్చరిస్తా, వైఎస్ఆర్ పార్టీ పట్టా వచ్చిన ఏ ఒక్క ఇంటిని ఎవరైనా ఇబ్బంది పెడితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, దేని వరకైనా పోతాం, దేనికి ఎవరు భయపడద్దు, మేము మీకు అండగా ఉంటామని చెప్తా ఉన్నా. ఆరు నెలల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వస్తుంది, మీ ఆశీర్వాదంతో నన్ను కూడా గెలిపిస్తా ఉన్నా. ఇవాళ ఇంటికి 3 లక్షలు ఇస్తా, పట్టాలు ఉంటాయని చెప్పిండు కేసీఆర్ గారు, ఏదో చెప్పిండు, ఏ ఒక్క రూపాయి ఇయ్యాడు. నీకు తమ్ముంటే డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఉన్నా ఇళ్ళ కట్టివో, పట్టాలు లేవని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పకుండా ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా ఉన్నా. నీకు చేత కాకపోతే ఇవాళ ప్రభుత్వం వస్తుంది, నేను గెలుస్తా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆదరిస్తారు, అభిమానిస్తారు, ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికి, పేదవాడికి, ఈ భూముల్లో కట్టుకున్న వారికి 5 లక్షల చొప్పున ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తా అని చెప్పి నడి గుడి ముంగట అయ్యప్ప స్వామి మీద వ్యతిరేకం చేసినామని మాట్లాడుతా ఉన్నారు. అయ్యప్ప స్వాముల మీద మాట్లాడలే, హనుమంతుడి మీద మాట్లాడలే, దేవుడి మీద మాట్లాడలే, మా అన్న గురుస్వామి, మా మామ, మా దాభార్య ప్రతి సంవత్సరం దాదాపు 30 సంవత్సరాలుగా మేము పూజలు చేస్తాం. ఇలా యావత్ హిందువులు హిందువులు తప్పుగా మాట్లాడింది మీరు, మీ నాయకులు హిందువులు బంధువులు అని మాట్లాడింది మీరు, మేము మాట్లాడింది అయ్యప్ప మాల వేసుకోనో ఇంకో మాల వేసుకోనో మడిసి పెట్టుకోమని చెప్పిండ్రు, అది తప్పు అని చెప్పినాం. దాన్ని రంగు పూసే కార్యక్రమం చేయొద్దని చెప్తా ఉన్నా. ఇంకో విషయం, మీరు మీ మనుషులు మీ స్థానిక కార్పొరేటర్ అయినా కట్టేస్తే పొట్టు పొట్టు కొట్టి నన్ను బయటికి నింటి మమ్మల్ని అమ్మ బూతులు తిట్టారని చెప్పారు, ఆయన కూడా బూతులు తిట్టా అని చెప్పి చెప్పింది మీడియాలో వచ్చింది. అవు ఆయన ఇంటి పక్కకుండే మాట్లాడుతున్నా, తమ్ముంటే ఆయన పిలిపించి మాట్లాడమని చెప్తా ఉన్నా. ఇలా ఎవరైనా సమస్య మీద ప్రశ్నిస్తే లేని పోని బురద చల్లడం ఇష్టమైనట్టు మాట్లాడడం కాదు. నేను పట్టాలు పనికిరావు చెప్పిన శాసనసభ్యుడి.